అందరికీ నమస్తే అండి. మా సంజనారాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నారో మాకు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏం అడిగారో మాకు చెప్పాలి. టీటీడీలో ఓటా అడిగారంట, ఆదాయంలో ఓటా అడిగారంట, పోర్టుల్లో సగం ఇమ్మన్నారంట, 7 మండలాలు తిరిగిచ్చామన్నారంట అంటా అంటా అనుకుంటా వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయంట. దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట. ఒకసారి ఏం మాట్లాడతాం చూడండి, వినిపిస్తా, వినిపించిన తర్వాత మాట్లాడదాం. కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పడలా? ఏంటండి, నాకు అర్థం కాలేదు. నీకు ఎందుకు అర్థం అవుద్ది? అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఏ విషయం అర్థమైందని చెప్పేసి నీకు అర్థం కావాలి చెప్పు. ఇప్పటి వరకు నీకు అర్థమైన విషయం ఏంటి? ఇక పూర్తిగా నాకు ఈ విషయం అర్థమైంది, నాకు దీనిపైన అవగాహన ఉంది అన్న ఒక్క విషయం నువ్వు చెప్పు. ఏమిటండి నాకు అర్థం కాలేదు? ఏది అర్థం కాదండి మనకి. మన కళ్ళ నిండా 2 కళ్ళు, సుకన్య సంజన నీకు ఆ 2 కళ్ళు లాంటివి. నీకు మన బతుకు అంతా అదితోనే ఎడుతూ ఉంటుంది. ఇంకా మన బతుకు అక్కడితో ఆగిపోయింది, సంజన సుకన్యల దగ్గరే ఆగిపోయింది. ఇంక ఏది నీకు అర్థం కాదు? ఆ 2 విషయాలు తప్పితే నీకు ఏది అర్థం కాదు. నేను 100 సందర్భాల్లో చెప్పా, విషయ పరిజ్ఞానం తక్కువ, విషయ పరిజ్ఞానం చాలా తక్కువ. నీకు మాట్లాడే విధానం తప్పితే, అంటే వాగ్దాటి తప్పితే అంతకుమించి 2 విషయం మీ దగ్గర లేదయ్యా. నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఇంకా పోర్టుల్లో వాటా అడిగారంట, టీటీడీలో వాటా అడిగారంట, ఆదాయంలో వాటా అడిగారంట. ఒకసారి చూడండి, వినిపిస్తా. ఎస్, ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. సుమారుగా 998 ఎంత ఉంది, 1000. మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని. తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలో వస్తుంది, మీడియాలో వస్తుంది. ఒక పత్రిక అయితే నమ్మశక్యం కాకపోవచ్చు, అన్ని పత్రికల్లో, టోటల్గా అన్ని మీడియాలోనూ మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఒకటి. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది. బోర్డులో అంటే మెంబర్లు వేయడం, సరే, దట్ ఇస్ పొలిటికల్ డిసిషన్. ఆదాయంలో కూడా 48% కావాలి, మీరు 52 తీసుకోండి, మాకు 48 ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట. అంతేకాదు, మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో, ఈ అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని. మరి కృష్ణా జిల్లాలో కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు వాటా కావాలి అని అడిగింది అని. ఈ 4 కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి. దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి 7 మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు. ఆ 7 మండలాన్ని తెలుగు వెనక్కి ఇచ్చేయమన్నారంట, ఇచ్చేయమంటే ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు. చిత్రం ఏంటంటే, ఒక పత్రికలో హిందూ, మీ అందరికీ తెలుసు, దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే, నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ 5 పంచాయత్స్ టు టీజీ. ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఇస్ దిస్? ఏ టైంలో బఫరింగ్? వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా, ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడకపోగా, ముఖ్యమంత్రుల తరపున అక్కడ డిప్యూటీ సీఎం, మన మంత్రులు, వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, పత్రికా సమావేశం, దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా? ఇప్పుడు ఎంత సొల్లు చెప్పుకోవచ్చో, చాలా పెద్ద చెప్పుకోవచ్చో, అంట వార్తలు వస్తున్నాయంట, అదంట ఇదంట ఇదంట అదంట అని చెప్పేసాను. ఇప్పుడు నేను కూడా అంబటి గెస్ట్ హౌస్లో అరుపులు బాగా విను, అంబటి గెస్ట్ హౌస్లో అరుపులు. ఎంతసేపు సంజన సుకన్య లాంటి వ్యక్తులతో పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తున్నాడో అని చెప్పేసి కొన్ని వార్తలు రాసేస్తాను, ప్రచారం చేస్తాను. దానికి దీని నుంచి సమాధానం చెప్పమంటాను వద్దా? ఎంత ఇద్దరంగా ఉంటుంది అది? నీకు బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర పోయి మాట్లాడుతున్నావా? ఏదున్నా అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్తారు, లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తాడు, లేదంటే తెలంగాణ మంత్రులు చెప్తారు. ఆ సమావేశంలో ఏమేమి అడిగారు, ఏమేమి చర్చించారు అనేది గత కొన్ని రోజులు అయితే తెలిసిపోతాయి. క్లియర్గా చెప్పారు విభజన సమస్యల గురించి మాత్రమే చర్చించామని చెప్పేసాను. అని వాళ్ళు ఎందుకు అడిగితే నీ పెచ్చ కాకపోతే ఎలా అడుగుతారు? ఆ వార్తలు రాసేవాడికి తలకి తోకే సంబంధం లేదు, తల తోక లేదనుకో వదిలే. ఇప్పుడు నీ బుద్ధి ఏమైంది? ఏ విధంగా అడుగుతారా అసలు? ఆంధ్రప్రదేశ్లో పోర్టుల్లోని, టీటీడీలోని, ఆదాయంలోని
ఏ విధంగా వాట అడుగుతారు? నీకైనా తెలివి ఉండాలి కదా. అక్కడ ఏంటి, మనకు రావాల్సిన బకాయిలు, పెండింగ్లో ఉన్న డబ్బులు, విభజన చట్టంలో మనకు రావాల్సిన షెడ్యూల్ 9, 10 ప్రకారం మనకు ఏదైతే రావాలో వాటి గురించి చర్చించుకుందామని చెప్పేసిన వాళ్ళు వెళ్తే తిరిగి మనల్ని అడుగుతారు వాళ్ళు. మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు రావాల్సింది పోయి తిరిగి మనల్ని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియదా? ఆ మాత్రం తెలియదా వాళ్ళకి? నీలాగా అందరూ నిసానిగాలు అనుకుంటున్నావా? మళ్ళీ దీనికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, ఆడెవడో రాసేడని చెప్పేసి ఎవడో రాయలే, సాక్షిలో రాసాడు ఎక్కువ. రేవంత్ రెడ్డి ఇది అడిగాడు, ఇది అడిగాడు, ఇది అడిగాడు అని చెప్పేసాను. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తున్నావా? నేను ప్రచారం చేత చెప్పానుగా, గెస్ట్ హౌస్లో అరుపులు, అంబటి గెస్ట్ హౌస్లో అరుపులు అన్న సెల్ సెండాలనుకుంటుంది. దాన్ని వచ్చి సమాధానం చెప్పి చెప్తావా? ఏదున్నా ప్రభుత్వం అఫీషియల్గా సమాచారం ఇచ్చుద్ది, వాళ్ళు చెప్తారు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తారు, అందరికీ చెప్తారు. ఎవరు ఏం అడిగారు, ఏం జరిగింది, ఆ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో కొన్ని రోజులు అయితే తెలిసిపోద్ది. అంటే నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేగా అని ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చి సమాధానం చెప్పేయలేదు నీకు? మీరు చెప్పారా గతంలో? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, వెళ్ళి మాట్లాడాడు కదా, కేసీఆర్ని కలిశాడు కదా, ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కలుసుకున్నారు కదా, కలుసుకున్నారా? అధికారిక సమావేశాలు ఎప్పుడు ఏర్పరచుకోలేదు, కొంపలకి వెళ్ళిపోయి తప్పితే అధికారిక సమావేశాలు ఎప్పుడు ఏర్పరచుకోలేదు కదా. ఆ తర్వాత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా? మరి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేమో, లేదంటే ఇంకొక రకంగా మాట్లాడేమోనో, ఏపీ భవనాలను అపనంగా కట్టబెట్టేశాడు కదా, కేసుని వెనక్కి తీసేసుకున్నాడు కదా, మనకు రావాల్సిన డబ్బులు వదిలేసుకున్నాడు కదా. మరి ఆలోచి ఎవరికై మీరు పాఠాలు చెప్పేది, ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు మీరు ఇక్కడ? అతి ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టేలా బొరచాలి, అలా ప్రెస్ మీట్ పెట్టేలా బొరచాలి, అలా ఎవడో బుద్ధికమాలో ఏదో రాసేయడం అనుకో, నీ బుద్ధి ఏమైంది? నీకు తెలియొద్దా? ఆ మాత్రం చిన్న బుర్ర లేదా నీకు? చంద్రబాబు నాయుడు గారు దేనికి రాశారు లెటరు? దేనికి రాశారు? విభజన సమస్యలు మాకు రావాల్సినవి, మాకు రావాల్సినవి, మీకు రావాల్సినవి కూర్చొని చర్చించుకుందాం. రెండు రాష్ట్రాల మధ్యన తేలాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కరించుకుందాం అని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడితే ఒక సమావేశాన్ని ఏర్పరచుకుని అధికారిక సమావేశం. అది మంత్రులుగా ఏపీ మంత్రులు వెళ్ళారు, తెలంగాణ మంత్రుల్లో ఉన్నారు, అధికారిక సమావేశం ఏర్పరచుకుంటే తిరిగి మనల్ని అడుగుతారు వాళ్ళు. ఇది మీ పీతబుర్ర. మీరు ఈ బుర్ర, ఈ ఇలాంటి బుర్రలు వేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు దేంతో కొట్టాలో మాకు అర్థం కావట్లా. ఈ పనికిమాల మాటలు మానే అంబటి, చాలా సెండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది. ఇంతకు మించిన లోపడతాను ఇంకోటి ఉండదేమో. ఆ భారతీరెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదవడం మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో బాగా. నేను మళ్ళీ చెప్తున్నా, భారతీరెడ్డి స్క్రిప్ట్ చదివే మాకు.